ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. భారత్ లో జరగనున్న G20 సమిట్ కు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. అయితే ఈ సదస్సులో వర్చువల్ గా ఆయన పాల్గొంటారని తెలుస్తుంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ ప్రెస్కోవ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. G20 సమిట్ కు పుతిన్ స్వయంగా హాజరయ్యే ప్రణాళికలు ఏమీ లేవని తెలిపారు. వర్చువల్ గా ఈ సదస్సులో పాల్గొనడాన్ని తర్వాత నిర్ణయిస్తామని అన్నారు. సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో G20 సమిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాది నేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ అరెస్టు కోసం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో అరెస్ట్ భయం వల్ల ఆయన విదేశాల్లో ప్రయాణించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ మరణించినట్లుగా ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోలో కుప్పకూలిన విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్ పేరు ఉన్నట్లు తమకు సమాచారం లేదని వెల్లడించింది. కానీ ఆ ప్రమాదంలో ఒకవేళ ఆయన చనిపోయి ఉండవచ్చని అభిప్రాయపడింది. గత బుధవారం రష్యా రాజధాని మాస్కోలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల జాబితాలో వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ పేరు కూడా ఉందని, ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ మరణానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని బ్రిటన్ రక్షణ శాఖ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా పుల్టిన్ కౌంటీ జైలు వద్ద పోలీసులు ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. జైల్లో 20 నిమిషాల పాటు గడిపారు. అనంతరం $2 లక్షల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్ పై నమోదైన 4 క్రిమినల్ కేసుల్లో ఇది ఒకటి. గురువారం రాత్రి 7 గంటలకు ట్రంప్ అట్లాంటాకు వెళ్లారు. ఆయన అరెస్ట్ విడుదలకు సంబంధించిన ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. అయితే జైలు అధికారులు ట్రంప్ కు సంబంధించిన పలు వివరాలను తీసుకున్నారు. 77 ఏళ్ల ట్రంప్ 6 అడుగుల 3 ఇంచుల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డులో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జెట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయనపై 4 నగరాలలో అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఆయన దోషిగా కూడా తేలారు. ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జిన్నా హౌస్ గా పేరు పొందిన లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్ లో May 9 జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైల్లో ఉన్న ప్రధానిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతిని మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ తోషా ఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో అటాక్ జిల్లా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. లాహోర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ దాఖలు చేసిన పిటిషన్ కు ప్రతిస్పందనగా May 9 జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ కు అరెస్ట్ చేసి విచారించాలని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఆదేశించినట్లుగా స్థానిక మీడియా పలు వార్తలకు కథనాలను ప్రకటించింది. జిన్నా హౌస్ దహనం కేసులో మాజీ ప్రధాని ప్రమేయం ఉన్నందున ఆయనపై విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పై విచారణ జరిపేందుకు దర్యాప్తు బృందాన్ని అటాక్ జైలుకు పంపనున్నారు. ఈ బృందం తన నివేదికను కోర్టుకు సమర్పించనుంది. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది. పరస్పర దాడులు, సవాళ్లతో యుద్ధం మరో దశకు వెళ్తుంది. డ్రోన్లతో ఇరు దేశాల ప్రధాన భూభాగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానమిస్తుంది. 2 రోజుల క్రితం డ్రోన్లతో మాస్కో నగరంపై దాడి చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు ఏకంగా రష్యా ఆధీనంలోకి క్రిమియాలోకి తన సైన్యాన్ని పంపించింది. ఉక్రెయిన్ రహస్య బృందాలు క్రిమియాలోకి ప్రవేశించడమే కాకుండా భారీగా దాడులు చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించింది. క్రిమియా పశ్చిమ తీరంలోని ఒలెన్విక మయాక్ ప్రాంతాల్లో తమ దేశ నౌకదళంతో కలిసి ప్రత్యేక దళాలు దాడులు చేశాయని, ఈ దాడిలో ప్రత్యర్థులు భారీగా ఆయుధాలను, దళాలను కోల్పోయారని ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. అంతేకాకుండా తమ దళాలు అక్కడ ఉక్రెయిన్ పథకాన్ని ఎగురవేశాయని స్పష్టం చేస్తుంది. నిజానికి క్రిమియా పశ్చిమ ప్రాంతంలోని కేప్ తర్ఖాన్ కూట్ వద్ద గగనతలం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో అత్యంత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఇటీవల ఉక్రెయిన్ ఒక S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. ఫిడే
ఆషస్ ప్రపంచ కప్ విజేతగా నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ నిలిచాడు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత సంచలన గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ట్రై బ్రేక్ లో భాగంగా హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్ గేమ్ లో కార్ల్సన్ దూకుడు ప్రదర్శించాడు. తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ విజయం సాధించాడు. అజర్ బైజాన్ లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. కార్ల్సన్ ప్రజ్ఞానంద మధ్య ఫైనల్ లో 2 క్లాసికల్ గేమ్స్ లు డ్రాగా ముగియడంతో టై బ్రేక్ లో భాగంగా ఇవాళ ర్యాపిడ్ రౌండ్ నిర్వహించారు. తొలి గేమ్ లో కార్ల్సన్ గెలవగా రెండో గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచి ఉంటే ఈ పోరు బ్లిచ్ రౌండ్ కు దారితీస్తుంది. కానీ రెండో గేమ్ ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో కార్ల్సన్ ప్రపంచ కప్ విజేతగా అవతరించాడు. విజేతగా నిలిచిన కార్ల్సన్ కు 91 లక్షలు, రన్నర్ అప్ గా నిలిచిన ప్రజ్ఞానందకు 61 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది. ఇప్పటికే 5 పర్యాయాల వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన 30 ఏళ్ల నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్సన్ కు కెరీర్ లో ఇదే తొలి ఫిడే వరల్డ్ కప్ టైటిల్.